మా నాన్నగారు కోపం గురించి తెలుగు వాడైన ప్రతి ఒక్కరికి తెలుసు, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుసు. ఆయన కోపం, ఆయన ఆవేశం కొత్త ఎవరికి కాదు. దాని గురించి ఈరోజు కొత్తగా వచ్చి ఏదైనా చెప్పాలనుకుంటే అది మేము నవ్వుకుంటామే తప్ప, అక్కడ నిజంగానే అలాంటి వాతావరణం ఉంటే మీరు సాయంత్రం దాకా మీరేందుకు డిక్లేర్ చేశారు? మీరందరూ పక్కనే ఉన్నారుగా, భయప్రాంతలు చేశారు, వీళ్ళు ఓటపోయారు, వారు ఓటపోయారు. అయితే సాయంత్రం 11:30 దాకా కౌగిలించుకుంటూనే ఉన్నాం కదా అందరం, 11:30 దాకా మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా, ముద్దు పెట్టుకుంటూనే ఉన్నాం కదా, ఆడమ్మగ తేడా లేకుండా. సో అప్పుడు దాకా ఇచ్చి రాని భయం 2 రోజుల తర్వాత ఎందుకు వచ్చిందో భయం తెలియదు. ఆ మరుసటి రోజు మీడియా వాళ్ళ దగ్గర ఫుటేజ్ కూడా ఉంది, ఆ ప్యానల్ వాళ్ళు మేము కూర్చొని సెకండ్ టైం కౌంటింగ్ ఉండేటప్పుడు కాడియన్గానే ఉన్నాం. అయిపోయింది ఆ ఎపిసోడ్, అయిపోయింది ఆ సిరీస్, అయిపోయింది సీజన్ 2 కూడా. వద్దు, ఈ లిమిటెడ్ సిరీస్ ఇది, ఇది ఇక్కడ ఆపేస్తాం. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ గురించి వరకు ఒక్కటి మాట్లాడతాను. ఆన్లైన్ టికెటింగ్ ఎండ్ కస్టమర్కి ఒక నిర్మాతగా నాకు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ టికెట్ 100 రూపాయలు అయితే ఆ ప్లాట్ఫామ్ స్పెసిఫికేట్ చేసిన దానికి 30 రూపాయలు, 40 రూపాయలు, 20 రూపాయలు తీసుకుంటారు. అటు గవర్నమెంట్కి వెళ్ళట్లా, ప్రొడ్యూసర్గా నాకు రావట్లా, నా సినిమాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళట్లేదు, షో వేసిన ఎగ్జిబిటర్కి వెళ్ళట్లేదు. గవర్నమెంట్ కానీ తీసుకొచ్చింది అనుకోండి, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఆ డబ్బులు నిర్మాతకి ఎప్పుడు వస్తుందో తెలియని ఆందోళన ఉంది, దానిపైన మీరు ఎలా? వాళ్ళు అన్నారు కానీ ఇంకా గవర్నమెంట్ వాళ్ళు రూల్స్ ఫిక్స్ చేయని, వాళ్ళు ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు దాని గురించి కామెంట్ చేయొచ్చు. కానీ బట్ ద ఐడియా ఇన్ జనరల్ ఇస్ అ గుడ్ ఐడియా. జిఎస్టీ గవర్నమెంట్కి పెరుగుతుందిగా, డైరెక్ట్గా గవర్నమెంట్కి వస్తుందిగా. ఇప్పుడు మేము చెప్పే కలెక్షన్స్ అన్ని నిజంగా చూసుకుంటే, మేము పేరు నాన్నగారు చెప్పినట్టు కలెక్షన్స్కిను మేము ఇచ్చిన జిఎస్టీకి సింక్ లేకుండా ఉందంటున్నారు ఆయన. సో ఇది ఉన్నప్పుడు ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది కదా, గవర్నమెంట్కి రావాల్సిన గవర్నమెంట్కి వెళ్తుంది, మాకు రావాల్సింది మాకు. ఐ సపోర్ట్ సే టెక్నాలజీ వైజ్ యాజ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ అ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ సపోర్ట్. ఏ నిర్మాతకైనా అకౌంటింగ్ ట్రాన్స్పరెన్సీ ఈరోజు 99% లేదు, ఏదో ఒకటో రెండు సంస్థలు తప్ప ఎవ్వరూ మాకు ట్రాన్స్పరెంట్గా అకౌంట్స్ మాకు క్లారిటీగా రావు. బికాజ్ వీ డోంట్ హ్యావ్ అ రోబస్ట్ సిస్టమ్, ఒక పకడ్బంది సిస్టమ్ అనేది లేదు. ఆ సిస్టమ్ రావాలి. దీని ద్వారా ఈ మూవీ ఆన్లైన్ మూవీ ప్లాట్ఫామ్ వల్ల వచ్చింది అనుకో, టికెటింగ్ ద్వారా. వెరీ గుడ్ సార్. ప్రకాష్ రాజ్ గారి ప్యానెల్ వాళ్ళు రిజైన్ చేశారు, ఆ రిజిగ్నేషన్ విషయంలో మీరు ఒకటే, వాళ్ళ రిజిగ్నేషన్ ఇంకా నాకు రాలే, ముందు కూడా చెప్పారు. నాకు వస్తే అప్పుడు మేము అందరం డిస్కస్ చేసి పెద్దలతో మాట్లాడి అప్పుడు డిసైడ్ చేస్తాం. అంటే ఎవరిదో ఒకరిదో వచ్చాం కదా సార్, ఆయన ప్రభాకర్ అని ఆయన టీవీ ఆయనది ఆయన ఈమెయిల్ పెట్టారు, అది మాకు వచ్చింది. వి హావ్ అక్నాలెజ్డ్ ద రిసీవ్ ఆఫ్ ద లెటర్. ఆయన తప్ప మిగతా వాళ్ళు ఎవరు పెట్టలే, వాళ్ళు పెడతారో లేదో నాకు దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్, దాని గురించి ఒక డిబేట్ పెట్టుకోవాలి, నాట్ ఫర్ దిస్. పోలీసులు కూడా ఎంతవరకు దాన్ని బయటికి రాదు, సో మాకు సంబంధం లేదు అది. అది ఒక దురదృష్టవశాత్తు ఏంటంటే, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ని రిక్వెస్ట్ చేశాం మా ఎలక్షన్స్ కోవిడ్ నిబంధన కోసం కొంత ఈజీగా ఉంటుంది హెల్ప్ చేయడానికి. ఆ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది కలిగించిన దానికి కూడా ఐ హ్యావ్ టు అపాలజైజ్. ఎందుకంటే ఇది ఎవరు కానీ ఒక స్పోర్టల్ స్పిరిట్తో ఇస్తారు కానీ ఇలాగ చెలా చెదరు అవుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ యాజమాన్యానికి కానీ ఆ రోజు పనిచేసిన సిబ్బందికి కానీ ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు సపరేట్గా చేంబర్ వాళ్ళు సీఎం ముఖ్యమంత్రి జగన్ గారిని కలవడం జరిగింది. దాని తగ్గట్టు వాళ్ళకి మాటలు జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళతో అందరు ఫెడరేషన్ వాళ్ళని కూడా కలవాలి, అందరితో కలిసి సీఎం గారితో ఎంతవరకు ఉందో కనుక్కొని అది నా సహాయం కావాలి లేకపోతే నేను సహాయపడగలన దానికన్నా కనుక్కుంటే అప్పుడు నేను కృషి చేయగలను. తెలంగాణలో మీ కార్యకలాపాలు అన్నీ ఉన్నాయి, ఏపీలో కూడా మీరు ఒక ఆదిశ్రీ ఆలోచన మాట్లాడి. ఎస్, మన ఒరిజినల్గా అజెండాలు వేయాలనుకున్నాం. సార్, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు కూడా ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కోసం హైకోర్టును కూడా ఆశ్రయిస్తానని కూడా చెప్తున్నారు.
పర్టికులర్ గా లాక్ చేసేశారు ఇప్పుడు దానికి సంబంధించి మేము వెళ్ళి మా సీసీటీవీ ఫుటేజ్ ఫస్ట్ ఇస్తామన్నారు ఇప్పుడు వెళ్తే లాక్ చేసేశారు పోలీసులు ఇప్పుడు దానికి సంబంధించి నేను కోర్టును కూడా ఆశ్రయిస్తాను ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ అయితే తీసుకొని వస్తాను లా ఎలా ఉందో అలాగే హ్యాపీగా వెళ్ళచ్చారు కానీ ఎలక్షన్ అయిపోయింది డిక్లేర్ అయిపోయింది మేము ఆఫీస్ తీసేసుకున్నాం ఐ థింక్ కొన్ని ఎపిసోడ్స్ అక్కడికి ఆపేసి ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండాలి బ్రహ్మాండంగా ఉండాలి అని అందరూ ముందుకెళ్తే బాగుంటుంది నా ఉద్దేశం బట్ ఈజ్ అ లర్న్ మ్యాన్ ప్రకాష్ రాజ్ గారు బాగా చదివిన ఆయన మొత్తం ఆయన ఎంపీగా పోటీ చేశారు సో ఆయనకి ప్రాబబ్లీ ఆయనకి ఇక శివబాలాజీ గారిది సీసీటీవీ కెమెరాస్ ఉన్న దగ్గర జరగదు బయట మీడియా మీడియా కెమెరాల ముందు జరిగింది ఎవరిదో లేదు అసలు ఆలోచనే లేదు రవి ఒక ఇక్కడ కూడా మహిళ పరిస్థితులకు అనుగుణంగానే మార్చడం జరుగుతుంది అవి ఏ పరిస్థితులు ఎదురవుతాయి ఏంటో రేపు జరిగేది ఇప్పుడే మేము చెప్పలేం కదా చూసి చూసి అంటే భరోసా కల్పించలేదు ద థింగ్ ఇస్ అట్ట అట్ట ఓట్స్ అదే కదా వస్తుంది